కూడా అవి గేర్ క్యూబ్. ఈ గేర్ క్యూబ్ చూడడానికి చాలా డిఫికల్ట్గా ఉంటుంది, కానీ సాల్వింగ్ మాత్రం చాలా చాలా సింపుల్గా ఉంటుంది. చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది ఈ క్యూబ్ మనం సాల్వ్ చేయగలమా లేదా అని. అలా ఏం లేదు, మనం ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే మనం ఏ క్యూబ్ అయినా సరే మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్తే కనుక టోటల్గా ఈ క్యూబ్లో 6 కలర్స్, 8 కార్నర్ పీసెస్ అండ్ 12 మిడిల్ పీసెస్ ఉంటాయి. మనకి కలర్స్ ఎన్నైతే ఉన్నాయో సెంటర్ పీసెస్ కూడా అన్నీ ఉంటాయి. మనకి కలర్స్ మొత్తం టోటల్గా 6 కలర్స్ ఉంటాయి, అలాగే సెంటర్ పీసెస్ 6 ఉంటాయి. ఇవి సెంటర్లో ఉన్నాయి కదా, వీటిని సెంటర్ పీసెస్ అంటాం. అలాగే మనకి టాప్ లేయర్లో ఈ 4 పీసెస్ కనబడుతున్నాయి కదా, వీటిని కార్నర్ పీసెస్ అంటాము. అలాగే మనకి డౌన్లో కూడా 4 పీసెస్ ఉంటాయి, ఇవి కూడా కార్నర్ పీసెస్. టోటల్గా 8 కార్నర్ పీసెస్. అండ్ మిడిల్ పీసెస్ వచ్చేసి మనకి 2 కార్నర్స్కి మనకి మిడిల్లో ఒక పీస్ ఉంది కదా, దీన్ని మిడిల్ పీస్ అంటాము. అలాగే టోటల్గా 12 మిడిల్ పీసెస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మనం క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. మనం ఎనీ కార్నర్, ఏదో కార్నర్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ కార్నర్ పీస్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్న పీస్కి టాప్ లో ఏ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది. ఓకే, డౌన్లో వైట్ కలర్ ఎక్కడ ఉందో చూసుకోండి, ఇక్కడ ఇక్కడ ఉంది. ఎనీ పీస్, ఈ రెండింటిలో ఏదో పీస్ సెలెక్ట్ చేసుకుని టాప్ మూవ్ చేయండి. అంటే ఈ 2 వైట్స్ని మనం పేరింగ్ చేయాలి. అంటే ఇక్కడ వైట్ ఉంది కదా, ఇక్కడ కూడా వైట్ తీసుకురావాలి మనం. అప్పుడు మనకి వైట్స్ పేర్ అవుతాయి. ఫర్ సపోజ్ ఈ వైట్ని మనం ఇలా మూవ్ చేస్తే కనుక పేర్ అవుతుంది. పేర్ అయ్యాక లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. మనం ఒక పేరింగ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇంకో పేరింగ్ కంప్లీట్ అయిపోతుంది. మనకు ఒక పేరింగ్ కంప్లీట్ అయింది, అది మనకి లెఫ్ట్ సైడ్ పొజిషన్లో టాప్లో ఉంది. ఇంకోటి ఇక్కడ ఒకటి ఉంది పేరింగ్. ఈ పేరింగ్ని మనం రైట్ సైడ్ పొజిషన్లోకి తీసుకురావాలి, అది టాప్ పొజిషన్లోకి. మనం ఫస్ట్ ఇలా మూవ్ చేసుకుని, ఇలా మూవ్ చేసుకుంటే టాప్ పొజిషన్కి వచ్చేసింది. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి అన్ని కార్నర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒక్కోసారి అన్నీ కంప్లీట్ అవ్వు. ఒక్కోసారి అన్నీ కంప్లీట్ అవ్వు, ఒక పేరింగ్ మాత్రమే కంప్లీట్ అవుతుంది, ఒక కలర్ మ్యాచ్ అవుతుంది. కంప్లీట్ అయింది, లెఫ్ట్లో పెట్టేసేసుకోండి. ఇక్కడ 2 పేరింగ్స్ ఉన్నాయి కదా, బ్లూస్ ఉన్నాయి. ఇంకా బ్లూలు ఎక్కడ ఉన్నాయో చూసుకోండి, ఇక్కడ ఉంది. ఇది రైట్ సైడ్ పొజిషన్ తెచ్చుకుని టాప్ తీసుకురండి. ఓకే, నెక్స్ట్ అలాగే ఇది కంప్లీట్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ పెట్టేసేసుకోండి. ఇక్కడ ఎల్లోస్ ఉన్నాయి, ఎల్లోస్ ఇక్కడ ఉన్నాయి, టాప్ మూవ్ చేస్తే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం సెంటర్స్ మ్యాచ్ అవ్వాలి, ఇక్కడ మ్యాచ్ అయిపోయింది, ఇది మ్యాచ్ అవ్వాలా, ఇది మ్యాచ్ మ్యాచ్ అవని ఏం చేయాలంటే మనం మ్యాచ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఉంది రెడ్ పొజిషన్, ఇలా 2 టైమ్స్ తిప్పుకుంటే టాప్ వచ్చేసింది. ఇప్పుడు ఓవరాల్గా అన్ని కలర్స్ మనం మ్యాచింగ్ చేసాము, ఇది స్టెప్. ఓకే ఫ్రెండ్స్, మనం స్టెప్ 1 కంప్లీట్ చేసాము. ఇక్కడ వరకు మనకి ఫార్ములాస్ ఏం అప్లై చేయక్కర్లేదు, మనం ఓన్గా పెట్టేయచ్చు. ఇక్కడ నెక్స్ట్ నుంచి మనం సాల్వ్ చేయాలంటే మనం ఒక 2 ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతుంది, మనం క్యూబ్ సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు మనకి ఈ పీస్ ఇక్కడే సెట్ అవ్వాలి, ఈ పీస్ ఇక్కడే సెట్ అవ్వాలి, కాకపోతే ఇలా చేంజెస్ జరగాలి. ఇలా చేంజెస్ జరగాలంటే కనుక ఫార్ములా అప్లై చేద్దాం మనం. చాలా సింపుల్గా ఉంటుంది ఫార్ములా. రైట్ 1 టైం, అలా 4 టైమ్స్ మూవ్ చేయాలి. R2 R3 R4 మ్యాచ్ అయిపోయింది, చూసారా? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఈ పీస్ ఇక్కడికి రావాలి, ఈ పీస్ ఇక్కడికి రావాలి, అంటే హియర్ టు హియర్ చేంజెస్ జరగాలి మనకి. ఇక్కడ వైట్ ఆరెంజ్ పీస్ ఇక్కడ మ్యాచ్ అవ్వాలి, వైట్ రెడ్ పీస్ ఇక్కడికి రావాలి, అప్పుడు మనకి ఫార్ములా చేంజ్ అవుతుంది. మనం ఫస్ట్ ఫార్ములా నేర్చేసుకున్నాం కదా, రైట్ 4 టైమ్స్. ఇప్పుడు సెకండ్ ఫార్ములా, యు ఒకసారి మూవ్ చేయాలి, R2 టైమ్స్, యు R2 టైమ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ 2 ఫార్ములాస్ని యూస్ చేసుకుని క్యూబ్ కంప్లీట్ చేయొచ్చు. చాలా సింపుల్గా వస్తుంది క్యూబ్.